ఈ ఒక పక్క మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవసరంగా మారిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. నేను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాను, పరిపాలన తెలిసిన వాడిని. ఇంత దరిద్రమైన పరిపాలన నా జీవితంలో నేను చూడలేదు. ఇక్కడ తండ్రి కొడుకులు ఉన్నారు, ఒకరు మంత్రి, ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎంపీ. మామూలుగా వీరు ఎవరైనా ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు మేలు చేయాలి, కానీ వీరు చేసిన నిర్వాక్యం వల్ల పూర్తిగా అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోయేదానికి కేవలం వీళ్ళే కారణం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. పింఛాలో ఇసుక దోపిడీ చేసేదానికి పింఛా ప్రాజెక్ట్ నా కాన్స్టిట్యూన్సీలో వస్తుంది, పీలేరులో వస్తుంది. అక్కడ ఇసుక దోపిడీ చేసేదానికి అక్కడ